రాష్ట్రాన్ని ఆర్థికంగా తాకట్టు పెట్టేస్తున్నారు అమెరికాకు చెందిన ప్రైవేట్ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు అనేది తెలుగుదేశం పార్టీకి చెందిన పట్టాభిరామ్ గారు చేసిన ఆరోపణ అంటే కొన్ని సెల్ కంపెనీలు చెన్నైలో ఏర్పాటు చేశారు ఒకే బిల్డింగ్లో నాలుగు షెల్ కంపెనీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకు సంబంధించిన వాళ్ళ పేరుతో ఉన్నాయని చెప్పి ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా బయట పెట్టారు ఎలా చూడాలి నిజంగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం జరుగుతుందని అనుకోవాలా అలా అనుకుంటే భారతదేశాన్ని మోడీ గారు అమెరికాకు తాకట్టు పెట్టాడండి కంపెనీలు రావడం కోసం భారతదేశాన్ని మోడీ గారు అమెరికాకు తాకట్టు పెట్టాడా కంపెనీలు రావడం కోసం ఎవరైనా ఏదైనా ప్లాన్ వేస్తారు పిలుస్తారు నీకు వచ్చిన తర్వాత వాళ్ళు అగ్రిమెంట్ అవ్వకముందే మీరు బురద చల్లుతుంటే ఎలా వస్తారండి ఇక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నదమ్ములు ఉన్నారో బామార్థులు ఉన్నారో అని మాట్లాడుతున్నారే మరి మీరు చేసిన నిర్వాహకం ఎక్కడికి పోయిందండి ఇవాళ డబ్బులు అప్పులు తెచ్చినారంటున్నావు అయ్యా పట్టాభి గారు మీకు సిగ్గు సీము రక్తం అయితే లేదు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రాష్ట్రాన్ని అప్పుల కూపిలు నింపి రెండు మూడు లక్షల అరవై అరవై లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి దేశాన్ని అధోగతి పాలు పట్టించిపోయి ఈరోజు ఆర్థిక అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి వాదం పెడుతున్నాగానే వర్షాలు పడ్డం మనకు పంట దిగుబడి రావడం ఆదాయం పెరిగిందంటే మీరు ఒక రకరకాల డ్రామాలు ఆడుతున్నారు మీ అయాములో కాలువలు ఆగస్టు పదిహేనున ఓపెన్ చేస్తే నవంబర్ పదిహేనుకు క్లోజ్ అయ్యాయి మేము నిన్న జూన్ పదిహేను తారీఖున విడుదల చేస్తే మళ్ళా మార్చ్ ఏప్రిల్ వరకు కాలువలు కంటిన్యూ బారినాయి లాస్ట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి పంటలు ఎలా పండినాయి మీరు చవిచిన పట్టిసీమ నుండి ఒక్క చుక్క నీళ్ళు లాస్ట్ ఇయర్ మేము తీసుకోలేదు అవసరం కూడా లేదు కరెంటు ఖర్చు పెట్టి డబ్బులు వెచ్చించి అక్కడి నుండి నీళ్లు తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు భగవంతుడు చల్లగా చూసి ఆంధ్రప్రదేశ్లో లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రాలలో బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సరిపడా నీటి సదుపాయం ఉంది కాబట్టి మనం పంటలను సమృద్ధిగా పండించుకుంటున్నాం కాబట్టి మాకు ఆదాయం వస్తుంది ఇళ్ళ కేంద్రాన్ని ఇంకొకదాన్ని బతిలాడుకోవాల్సిన అవసరం మాకు లేదు నువ్వు ఇరవై తొమ్మిది సార్లు విదేశాలకు వెళ్ళావు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా విదేశాలకు కాదుగా ఢిల్లీకి కూడా వెళ్ళడానికి ఆయన ఇష్టపడట్లేదు ఎందుకంటే మనకు రావాల్సిన హక్కు మనకు తప్పకుండా కేంద్రం ఇస్తుంది ఇస్తారనే నమ్మకము మన కేంద్రంను కలుగ చేశాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ తట్టు ఎందుకు చూస్తున్నారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అయ్యా మీ ఆయాంలో ఎవరు చూశారో మా ఆయాములు ఎవరు చూస్తున్నారో మీరొక్కసారి గుర్తుపెట్టుకొని మాట్లాడండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి